So good afternoon, everybody. Okay, please, everyone, unmute yourself. Please mute yourself, everyone. Rajesh, mute. Okay, so we start the class about control statements. Rajesh, yeah, okay. So nu enduku unmute chestunnav regular ga? Okay. So everyone, video kuda off cheskondi. Video on lo undalsina avasaram ledu. Voice on lo undalsina avasaram ledu. Just listen my class only. Okay, good. So already manam if statement gurinchi, if and if else gurinchi kuda already nechukunnam manam. Now else if. So నార్మల్ గా ఒకసారి సింటాక్స్ కనుక ఇఫ్ స్టేట్మెంట్ అది కూడా గమనిస్తే, ఇఫ్ స్టేట్మెంట్ ద సింటాక్స్ ఇస్ ఇఫ్ కండిషన్ బ్రేసెస్ బిగిన్ దెన్ గివెన్ టు ద స్టేట్మెంట్ అండ్ బ్రేసెస్ క్లోజ్. సో దిస్ ఇస్ ద ఇఫ్ కండిషన్, ఓన్లీ ఇఫ్ కండిషన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది స్టేట్మెంట్ అంటే దట్ ఈస్ ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ గో టు ద ఇఫ్ ఎల్స్. సో హియర్ సేమ్ ఇఫ్ కండిషన్ దగ్గర తీసుకుంటున్నాము, యాజ్ యూజువల్ గా వస్తూ ఉంటుంది. దీంతో పాటు ఎడిషనల్ గా వచ్చేది ఏంటంటే ఎల్స్ కండిషన్ కూడా వస్తుంది. ఎల్స్, సో ఎల్స్ లో వచ్చే సమయానికి ఏమవుతుంది, ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ ఇఫ్ కండిషన్ అయితే ట్రూ మాత్రమే ప్రజెంటేషన్ చేస్తుంది, అదే ఇఫ్ ఎల్స్ అయితే మాత్రం ఫాల్స్ కండిషన్ కూడా ప్రింట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే అంటే అవుట్పుట్ అనేది ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే రావాలని అనుకుంటే మాత్రం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ మనకి మోర్ దాన్ టూ ఇన్పుట్స్ రావాలి, సారీ మోర్ దాన్ టూ అవుట్పుట్స్ అనేది రావాలి అని అనుకుంటే మాత్రం వీఆర్ గోయింగ్ టు ద ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఓకే, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్, దట్ ఈస్ ద సింటాక్స్ ఈస్ ఇఫ్ కండిషన్ దెన్ ట్రూ స్టేట్మెంట్ or else, again this is the true statement one. Here true statement one, so ee condition anedi satisfy aithe ganaka ee statement anedi print kavali, ledhu else again malli if condition, else if condition true statement two, true statement two, other than there is no results then else false statement, false statement like that. ee vidhanga oka syntax anedi gamaninchukunnatlayite ganaka meeku ee vidhanga untund anamatandi. This is the if statement. Okay, so if statement, else if statement teesukunnapudaithe if condition anedi eppudaithe teesukuntunnamo ఈ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక మనకి ఏం జరుగుతుంది, ట్రూ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కానట్లయితే లాస్ట్ ప్రీవియస్ గా చెక్ చేసుకుంటే మాత్రం ఓన్లీ ఫాల్స్ స్టేట్మెంటే ఉండేది, బట్ కాకపోతే కనుక ఏం చేస్తున్నాం, మళ్ళీ అగైన్ అనదర్ కండిషన్ కూడా చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఇది కాకపోతే సమ్ అదర్ కండిషన్ చెక్ చేయండి,
సో ఈ కండిషన్ చెక్ చేస్తే కనుక ఆటోమేటిక్ ఏమవుతుంది ట్రూ స్టేట్మెంట్ అనేది ఇంకొక సెకండ్ ట్రూ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవుతూ ఉంటుంది ఇది కూడా కాకపోతే మాత్రం ఫాల్స్ స్టేట్మెంట్స్ కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ స్టేట్మెంట్ అనగానే బ్రాసెస్ బిగినింగ్ అండ్ ఎండింగ్ అనేది ఉండాలి సో బ్రాసెస్ బిగినింగ్ అండ్ ఎండింగ్ అనేది ఉండాలి అండ్ వన్ మోర్ ఇఫ్ కండిషన్ దగ్గర ఎక్కడ కూడా సెమీ కాలన్ అనేది వాడకూడదు ఎందుకంటే కండిషన్ అనేది ఇక్కడ అవ్వట్లేదు ఎండ్ ఆఫ్ ద లైన్ అనేది కాదు ఎండ్ ఆఫ్ ద లైన్ ఎప్పుడవుతుందంటే కంప్లీషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అప్పుడు మాత్రమే దానికి అవుతుంది కాబట్టి స్టేట్మెంట్కి మాత్రమే మనం సెమీ కాలన్ వాడతాం కండిషన్కి ఎక్కడ కూడా సెమీ కాలన్ అనేది మనం యూజ్ చేయమన్నమాట అండి ఓకేనా సో దిస్ ఇస్ ద ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్ ఫైండ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఆఫ్ గివెన్ త్రీ నెంబర్స్ ఫైండ్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఆఫ్ గివెన్ త్రీ నెంబర్స్ సో యాజ్ యూజువల్గా మనం ఇంక్లూడ్ ఎస్టిడే డాట్ ఎస్ తీసుకున్నాం అలాగే మెయిన్ ఫంక్షన్ బిగిన్ చేసాము ఇక్కడేమో డిక్లరేషన్ చేస్తున్నాను డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఓకే సో డిక్లరేషన్ అనేది చేశాను దెన్ ప్రింట్ ఆఫ్ మేబీ అన్నీ కలిపి ఒకేసారి అడగచ్చు లేదంటే ఇండివిజువల్గా కావాలంటే కనుక ఇండివిజువల్గా కూడా అడగచ్చు మనకి ఎంటర్ ఏ వాల్యూ scanf %d quotation close comma ampersand a then given to the another variable that is the b value and ampersand b as usual option kabatti again malli enter c value అండ్ ఆంపర్సెంట్ సి సో ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఏ వాల్యూ అనేది ఎంటర్ చేయాలి ఏ రికార్డింగ్ అవుతుంది బి వాల్యూ అనేది ఎంటర్ చేస్తే బి రికార్డింగ్ అవుతుంది సి వాల్యూ అనేది ఎంటర్ చేస్తే కనుక సి రికార్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు కండిషన్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ బి గ్రేటర్ దాన్ సారీ ఏ గ్రేటర్ దాన్ సి ఏ గ్రేటర్ దాన్ C అయితే కనుక A greater than B and A greater than C అయితే కనుక సో B కంటే A పెద్దది అగైన్ C కంటే A పెద్దది అని అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మనకు రిజల్ట్ ఏమవుతుంది ప్రింట్ ఎఫ్ A ఇస్ ద బిగ్ నెంబర్ A ఇస్ ద బిగ్ నెంబర్ అని వస్తుంది ఎట్ ద సేమ్ టైం క్లోజ్ చేసేసాను ఇక్కడితోటి సో ఈ కండిషన్ ఓకే అయిపోయింది ఒకవేళ కాకపోతే else కాకపోతే ఏం జరగాలి అగైన్ మళ్ళీ ఇఫ్ కండిషన్ ఈసారి ఏమడుగుతున్నారంటే బి గ్రేటర్ దాన్ సి ఏమడిగారండి ఈసారి బి గ్రేటర్ దాన్ సి సో దెన్ ఇది ట్రూ అయితే కనుక ఈసారి ఏం చేయమన్నారు బి ఇస్ ద బిగ్ నెంబర్ అన్నారు సో స్టేట్మెంట్ క్లోజ్ చేశాను ఒకవేళ కాకపోతే సో దేర్ ఇస్ నో ఆప్షన్ ఎల్స్ ఆబ్వియస్లీ మిగిలింది ఏంటి ఓన్లీ సిఏ కాబట్టి print f c is the big number c is the big number like that ipogane bracket so everything bracket close ayinda ledha check cheskondi meek kanaka ila cheskovalanukunnappudu veelaithe koncham ila loopaliki enter chesaru ankonni bracket begin chesin tarvata
ఆ స్టేట్మెంట్ ని మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో ఈ బ్రాకెట్ బ్రాకెట్ క్లోజ్ అయిందా లేదా. నెక్స్ట్ ఎల్సిఫ్ రాశారు కాబట్టి సో ఈ బ్రాకెట్ క్లోజ్ అయిందా లేదా. అగైన్ మళ్ళీ ఎల్స్ రాశారు కాబట్టి ఈ బ్రాకెట్ క్లోజ్ అయిందా లేదా. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ ఫస్ట్ బ్రాకెట్ అనమాట అండి. సో ఎవ్రీథింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉందా లేదా ఇది. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ కండిషన్ లో టూ వాల్యూస్ ని చెక్ చేస్తాం. ఒకటి ఏ కంటే బి కంటే ఏ పెద్దది, సి కంటే ఏ పెద్దది అయితే మాత్రం రెండు మ్యాచ్ అయితే. సో మన ఇక్కడ బులియన్ ఆపరేషన్ ఒకటి ఉంది చూసారా, అండ్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ దెన్ రిజల్ట్ ఇస్ ట్రూ, ఇఫ్ ఎనీ వన్ ఫాల్స్ దెన్ రిజల్ట్ ఈస్ ఆల్వేస్ ఫాల్స్. ఎమ్ఐ రైట్ ఆర్ నాట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏ గ్రేటర్ దాన్ బి అని ఎప్పుడైతే తీసుకుంటున్నారో, అట్ ద సేమ్ టైం ఏ గ్రేటర్ దాన్ సి అయితే తీసుకుంటున్నారు, ఈ రెండింటి కంటే ఇది బిగ్గెస్ట్ నెంబర్ అనుకోండి, డిఫాల్ట్ గా ఏమవుతుంది మనకి, ఏ ఇస్ ద బిగ్ నెంబర్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం బి గ్రేటర్ దాన్ సి తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఇది అయిపోయింది, ఇక ఏ పని అయిపోయింది కాబట్టి ఇక మనకి మిగిలింది ఏంటి, బిసి లో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో బిసి లో ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు రిలేషన్ ఏం చేశాను, బికి సికి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎప్పుడైతే బి గ్రేటర్ దాన్ సి అని చెప్పేసి తీసుకున్నాను, ఇప్పుడు కండిషన్ లో ట్రూ స్టేట్మెంట్ ఏంటి, బి ఇస్ ద బిగ్ నెంబర్, ఫాల్స్ స్టేట్మెంట్ సి ఇస్ ద బిగ్ నెంబర్. సో కాబట్టి ఫైనల్ గా మోర్ దాన్ టూ కండిషన్స్ అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అవుట్పుట్స్ అనేది ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ అవుట్పుట్స్ మనం ఈ కండిషన్స్ అనేది వాడటం జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఎల్స్ ఇఫ్ కండిషన్. ఓకే. సో నేను ఇదే ట్యూటోరియల్ అంతా కూడా నేను మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను, సేమ్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా నేను వాట్సాప్ లో షేర్ చేస్తాను. సో మీకు ఒక అందులో ఇన్ఫర్మేషన్ కనపడుతూ ఉంటుంది అనమాట అండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఎవరైనా సరే హ్యాండ్ రేస్ చేసి మాట్లాడాలని అనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి. ఫస్ట్ హ్యాండ్ రేస్ చేస్తే ఎవరు హ్యాండ్ రేస్ చేశారో నాకు కనపడుతుంది కాబట్టి నేను వాళ్ళని అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి అని చెప్పేసి నేను చెప్తాను. ఎవరు లేరా? మాధురి, మాధురి, మాధురి ఎవరు? అమ్మ హ్యాండ్ రేస్ చేయండి, హ్యాండ్ రేస్ చేయ, పర్వాలేదు ఎవరైనా సరే నో ప్రాబ్లం. మీరు హ్యాండ్ రేస్ చేస్తే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఎలా హ్యాండ్ రేస్ అవుతుందో కూడా తెలుస్తుంది కదా. ఎనీ వన్ హ్యాండ్ రేస్? యా, దట్స్ గుడ్. చూడండి, సూర్య హ్యాండ్ రేస్ చేశారా లేదా? నెక్స్ట్ కామేష్ నాని హ్యాండ్ రేస్ చేశారు, కనిపిస్తుందండి ఇక్కడ. ఓకే, దెన్ సూర్య అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యా సూర్య చెప్పు, ఎలా ఉంది స్క్రీన్? అది కనపడిందా లేదా? కనిపిస్తుంది సార్. ఓకేనా, వాయిస్ అది బాగానే ఉందా అనే డిఫికల్టీగా అనిపించిందా? బాగానే ఉంది సార్, క్లారిటీగా ఉంది. ఓకే ఓకే, దెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఓకే. నెక్స్ట్ కామేష్ నాని చెప్పండి సార్. నువ్వు చెప్పు, క్లాస్ అది విన్నావా? విన్నాను సార్. కనపడిందా వ్యూ అంతా? బాగానే ఉంది అనిపించిందా అనిపించలేదా? బాగానే అనిపించింది, బాగా కనిపించింది. ఓకే ఓకే, అయితే ఓకే సార్. హూఈస్ ఓకే ఓకే, అడ్మిట్ చేసుకోండమ్మా. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటైర్ సెషన్ అంతటినీ కూడా నేను ఏం చేస్తానంటే మీకు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎవరెవరు మాట్లాడారో కూడా ఆ రికార్డింగ్ కూడా అందులో కనపడుతుంది అనమాట మనకి. సో దానివల్ల మనకి ఏదైనా ఇబ్బంది అయినా మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకే కదా. సో ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే, కాల్ ఎండ్ బటన్ ఉంది కదా రెడ్ కలర్ బటన్, ఆ రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేయండి ఎవ్రీ వన్.